మేడం ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటి మేడం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తా ఉన్నారు రైతుల చేతిలో వెన్నముద్ద పెట్టినట్టు పెట్టి రైతుల చేతులలో వాళ్ళ కష్టానికి గుచ్చే విధంగా ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చి వ్యాపారులను మాత్రమే పెద్ద పెద్ద బడా కంపెనీలను కార్పొరేట్ కంపెనీలను వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకొచ్చేటువంటి కుట్రలో భాగంగానే గత పార్లమెంట్ సమావేశాల్లో మూడు బిల్లులు తీసుకురావడం జరిగింది దానికి నిరసనగా అదేవిధంగా రైతులు ఒక దిక్కు కరోనా కాలంలో కష్టంతో ఉంటే మరి ఆ కల ఆ రైతుల మీద ప్రజల మీద ఒక దిక్కు ఎల్ఆర్ఎస్ పేరుతోటి మరి వసూలు పెట్టడమే కాకుండా ఈరోజు సన్నధాన్యం వేయండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు సన్నధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు వరకు కూడా ఇంకా కొనుగోలు సెంటర్స్ ఎక్కడ స్టార్ట్ కాలేదు పైగా సన్నధాన్యానికి కష్టం ఎక్కువ ఫలితం తక్కువ మరి పెట్టుబడి కూడా ఎక్కువ అదే విధంగా అకాల వర్షాలు పడి కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది కాబట్టి మద్దతు ధర మద్దతు ధర కింటాకు ఇరవై ఐదు వందల రూపాయలు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి అకాల వర్షాలకు రెండుసార్లు ఆగస్టులో కానీ మొన్న కానీ కురిసినటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున మా ములుగు జిల్లా రైతాంగము ములుగు నియోజకవర్గ రైతాంగం కూడా పంట నష్టపోవడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడదామంటే అవకాశం ఇవ్వలేదు లాస్ట్ ప్రగతి భవన్ ముందుకు పోయినా కూడా మమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భం మీకు అందరూ తెలుసు కాబట్టి గతంలో కూడా రెండుసార్లు ఇదే ప్రాంతంలో ఇక్కడే మేము నిరసన తెలియజేసినాం ఈరోజు కూడా రాష్ట్ర కమిటీ మరి సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అదే విధంగా స్థానికంగా ఉండేటువంటి రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఈ రోజు యొక్క నిరసన ర్యాలీని ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తా ఉన్నాం మేడం స్టేట్లో కాంగ్రెస్ తరఫున ఇంకా ఎక్కడైనా ర్యాలీ జరుగుతుందో ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్లో ఈరోజు మరి ర్యాలీలు పిలిపించరు ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లులు ఉన్నాయో కేవలం బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఉపయోగపడుతుంది పంట పండించే మట్టి అటువంటి రైతాంగాన్ని మట్టిలో అటువంటి బిల్లులు కాబట్టి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది సేమ్ టైంలో లోకల్గా ఉండేటువంటి సమస్యలు ఆ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపుతో పాటు ఇక్కడ కూడా సన్నధాన్యానికి ఇరవై ఐదు వందల మద్దతు ధర కాటను కూడా మరి ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ గారు మీరు పత్తి వేయండి మీరు సన్నధాన్యం వేయండి అని చెప్పి అదేవిధంగా మీరు పప్పు దినుసులు వేయండి అని చెప్పి వాటికి ధర లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి గిట్టుబాటు ధర కల్పించాలే మద్దతు ధర కల్పించాలన్నటువంటి డిమాండ్ తోటి మేము ఈరోజు మా ములుగు జిల్లాలో యొక్క కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుల వారు కుమారస్వామి గారి మరి అధ్యక్షతన అదేవిధంగా కిసాన్ సెల్లు మండల పార్టీ అధ్యక్ష మరి మా యొక్క బ్లాక్ నాయకులు బ్లాక్ అధ్యక్షులు బీసీసీలు ఎస్టీసీలు మహిళ అదేవిధంగా యూత్ ఎస్సీసీలు అదేవిధంగా రైతు రైతు నాయకులు తర్వాత మా గ్రామ కమిటీలు అందరూ కూడా ఈరోజు రైతులకు మద్దతుగా మేము ఈ యొక్క ధరను ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది